మాచర్ల పట్టణమంతా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగాయి. తెలంగాణ సాంప్రదాయాన్ని మేలవింపు చేసేలా బతుకమ్మలను ఏర్పాటు చేసి ఆడి పాడి మహిళలు ఉత్సాహంగా క్రతువును పూర్తి చేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జరిగే బతుకమ్మ సంబరాలు పల్నాడులోని పలు పల్లెలతో పాటు మాచర్ల పట్టణంలోని పాతూరు నగరేశ్వర స్వామి ఆలయ వీధిలో ఆడపడుచులు ప్రతి ఏటా ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. మహిళలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయ నృత్యాలు చేసి బతుకమ్మను సేవిస్తారు. దాదాపు దశాబ్ద కాలం పైగా ఇక్కడ నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలు పట్టణంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. మేము 11 సంవత్సరాల నుంచి దసరా నవరాత్రి చేస్తున్నాం. అందరం చాలా సంతోషంగా చేస్తున్నాం. ఉంటేనే ఆ బతుకమ్మను పెట్టుకోవడము, ఆ ఎంపల చెట్టు ఉంటేనే ఆ లక్ష్మీదేవి ఆ ప్రసాదాలు బతుకమ్మలు అన్నీ పెట్టుకొని అన్నీ కోలాటంగా ఆటలు పాటలు అన్నీ ఆడుకుంటూ సరదాగా అందరం ఉంటాము. 2 సంవత్సరాల నుంచి శివాలయంలో దసరా వేడుకలు జరుపుకుంటున్నాము. రోజు ఒక అవతారంతో అమ్మవారు చేస్తారు, అలంకారం చేస్తారు. మేము రోజు ఒక వాయనం తీసుకొని బతుకమ్మకి వస్తాము. బాగా సరదాగా ఉంటాము, కోలాటాలు అన్నీ జరుపుకుంటాము. అందరూ ఉత్సాహంగా పాల్గొంటారు. 9 రోజులు కూడా 9 రకాలుగా అమ్మవారిని పూజిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇష్టంగా పూజిస్తారు. 9 రోజులు కూడా 9 రకాల ఐటమ్స్ అమ్మవారికి ఇష్టమైనవి చేసుకొని అందరూ కూడా ఆటపాటలతో కోలాటంతో సరదాగా చేస్తూ ఉంటారు. అమ్మవారు ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉండేలా చూస్తారనేది ప్రజల యొక్క నమ్మకము.